చెందు పాపయ్య గారి దుకాణంలో కట్టియ్యం సుగంధ ద్రవ్యాలు తీసుకోవాలన్నా సరే అవి అంటే సుగంధ ద్రవ్యాలు అంటే మీరు చక్క, లవంగ, ఇలాచి, జాజికాయ, జాపత్రి, షాజీరా, మరి మరాఠీ మొగ్గ ఇలాంటి సుగంధ ద్రవ్యాలన్నీ మనం తీసుకునేటప్పుడు వాళ్ళు ప్యాకెట్ చేసి ఇస్తారు కదా, ఆ ప్యాకెట్ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ప్యాకెట్లో నుంచి వస్తువులు బయటకు తీయకముందే ఆ ప్యాకెటే గుమాయించి వాసన వస్తుంది. మనం ఇప్పుడు చెప్పుకుంటుంది ఈ సుగంధ ద్రవ్యాల గురించి. అలాగే ఇది బిర్యానీలో వేసి ఆకుండా తేజపత్త, అది కూడా అది బండ పువ్వు, మళ్ళా ఇదండి మరాఠీ మొగ్గ, మళ్ళా జాజికాయ, జాపత్రి, ఇవి కూడా మీరు అందులోంచి తీయాల్సిన అవసరమే లేదు. బండ పువ్వు కూడా అసలు ఏ వస్తువు సుగంధ ద్రవ్యాలు ఎటువంటి వాసన వస్తాయంటే అంత వాసన వస్తాయి, చాలా స్మెల్ అన్నమాట. ప్యాకెట్లో నుంచి మనం బయట తీయాల్సిన అవసరం లేదు, దానికోసం వెతకాల్సిన అవసరం లేదు. మన సంచి ఓపెన్ చేయగానే ముందే అవే స్మెల్ ఘాటుగా వస్తుంది మనకి. ఇవి ఒకటే కదండీ, మీకు కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి. ఇవి ఒకటే, రైస్ కూడా ఎంత చక్కని మంచి ఫ్రెష్ మాల్ దొరుకుద్ది. అంతేగాని ఈ చందు పాపయ్య గారి దుకాణంలో అయితే అన్నీ ఫ్రెష్ మాల్, అన్నీ ఫ్రెష్ మాల్ దొరుకుతాయి. ఈవెన్ శనగలు తీసుకోండి, అవి ఎంత టేస్ట్ ఉంటాయి, అంత టేస్ట్ ఉంటాయి. ఒక శనగలే కాదు అసలు, ఈవెన్ ప్రతి మాలు, ఇది ఒక్కటే కాదండి. మనం పద్దాక చెన్నుపాపయ్య అంటే మన ప్రేక్షకులకు డౌట్ ఏమన్నా రావచ్చా, లేకపోతే అలాంటిది ఏం లేదండి, అది ఎవరైనా పోయి తీసుకునేది. అంటే ఆషాపే అని ఎందుకు, పక్కన పక్కన చాలా షాపులు ఉన్నవి. అవునండి, అవి కూడా ఉన్నాయి పక్కన షాపులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకు తీసుకోవద్దు, ఇక్కడే ఎందుకు తీసుకోవాలి అనేది మన శ్రోతలకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనకేమన్నా లాభమా అని కూడా డౌట్ రావచ్చు, మనకేమన్నా లాభం ఉంది అందులో. మీకు ఏ రేటుకి ఇస్తారో మాకు అదే రేటు, అది లాభం అవి ఇవన్నీ ఏమి ఉండదు. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తాం, రేపు స్విచ్ కావచ్చు ఎవరికి తెలుసు. కాకపోతే ఇక్కడ మాల్ మాత్రం పర్ఫెక్ట్. కారణం ఏంటంటే మేము 20 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాం కాబట్టి అది మాకు నచ్చింది. మిగతా దుకాణాల్లో అయితే నాకు ఆ సంగతి తెలీదు, మీరు కావాలంటే మీరు ఏ దుకాణం కన్నా తెచ్చుకోవచ్చు, కానీ దీనిలో మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. మేము అక్కడ నుండి తెచ్చుకుంటాం కాబట్టి గ్యారంటీ ఇవ్వగలను. ఒక చింతపండు ఏంటి, కుంకుడుగాయలు ఏంటి, అసలు సగం మీరే చెక్ చేసుకోండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి తప్పలేదు. అదొకటి. ఇప్పుడు ఎండి మిరకాయలు మన మామూలుగా అన్ని అమ్మే లోపల అంతా పెద్ద బజార్ ఉంది కదా, గంజి లోపల అన్ని దొరికే మాదే, అందులో మోసమే కాదు. ఎండుమిరపకాయలు తెచ్చుకున్నాం అంటే పొరపాటున మనకేదో తెచ్చుకొని అలసిపోయి 2 రోజులు మూటెప్పకుండా ఉన్నాం అనుకోండి, అందులో పులిసిపోయిన కాయలంటే మెత్తగున్న కొత్త మిరపకాయలు కూడా ఉంటాయి ఎండవు. ఇప్పుడు ఈ చందు పాపయ్య గారి దుకాణంలో ఎండుమిరకాయలు తెచ్చుకున్న తర్వాత మీకు ఆరోగ్యం బాగాక 2 రోజులు ఆగి నుంచినా కూడా మీకు ఒక్క ఎండుమిరపకాయ కూడా ఖరాబ్ కాదు. అసలు ఏ మాలు ఖరాబ్ కాదండి, మీకు ఎన్ని రకాలు. నాకు ఒక డౌట్, నేను కూడా చందు ఉస్మాన్ గంజ్కి ఎన్నోసార్లు వెళ్ళాను, చెన్నుబాబు దగ్గర మిరపకాయలు ఉన్నమాట నిజమే, అయితే పక్కన ఒక మిరపకాయల మార్కెట్ ఉంది, హోల్సేల్ మార్కెట్. అవునండి, మరి అది సంగతి ఏంటి, ఆ హోల్సేల్ మార్కెట్లోనే దానిలో మెత్తకాయలు ఉంటాయి, వేయించిన కాయలు ఉంటాయి, తాలుకాయలు ఉంటాయి, దానిలో పచ్చికాయలు కూడా ఉంటాయి, ఇన్ని కలిసి ఉంటాను బట్టి అంటే అన్నీ ఉండవు, అందులో కొన్ని కలుపుతారు, మరి లేకపోతే అది నాకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియదు, కానీ నేను అక్కడ కూడా చాలా సార్లు తెచ్చాను, తెస్తే ఇదిగో ఈ రకంగా లాస్ అయ్యింది. మిరపకాయల గురించి, మిరపకాయల గురించి అదొకటి. అక్కడ ఏ మాలైనా సరే జోకుట్లో కూడా భేదం ఉంటుంది, అది ఏది మిరపకాయల మార్కెట్ సంగతి, దాంట్లో బాగా ఎక్స్పర్ట్ అయితేనే బాగా బేరం చేయగలిగి బాగా ఎక్స్పర్ట్ అయితే అక్కడికి వెళ్ళొచ్చు. ఎంత బేరం చేయగలిగినా కూడా జోకుట్లో తేడా ఉంటుంది అన్నిట్లో కూడా, ఎందుకంటే అక్కడ పెద్ద కాట వేస్తే వాళ్ళు జోకినట్టు మళ్ళీ అక్కడ వేస్తే అక్కడ కూడా బరాబరే ఉంటుంది. ఓకే ఓకే. కానీ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత చూస్తే అందులో సగం వెళ్ళిపోతాయి, అందులో తొలకలు ఉంటాయి, విత్తనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలాగే చందు పాపయ్య గారి దుకాణంలో మొత్తం మీకు విత్తనాలు అంటూ ఉండవు, ఏముండవు. మనం ఇంటికి తెచ్చుకొని 2 రోజులు బాగా కావాలని ఆ మూట అట్లనే ఉండవు కూడా, మిరపకాయలు కరాబు అన్నీ అసలు తాలు మిరపకాయ అంటూ ఉండదు, పులిసిన కాయ అంటూ ఉండదు, విత్తనాలు అంటూ ఉండవు. వీళ్ళు మనకు జోకుతో కూడా పెద్ద మార్కెట్లో అయితే జోకుతో కూడా అందులో విత్తనాలు తోసేస్తారు జోకేటప్పుడు, అది మనం గమనించుకోలేము. ఓకే, మిరపకాయలు విత్తనాలు మిరపకాయల కింద పెడతారేమో,
మనకు జోకేటప్పుడు ఐతనాలు కూడా తోసేస్తారు వాళ్ళు. అయితే అందరు అలా ఉండరు, కొంతమంది బాగా లేదు అలానే చేస్తారు మార్కెట్ లో. అలా అనకూడదు మన లేదు మా మార్కెట్ లో 100% నేను చాలా సార్లు తెచ్చి మోసపోయారు. కరెక్టే, కానీ మన ప్రేక్షకులకు అలా చెప్పకూడదు. ప్రేక్షకులకి ఏం చెప్పాలంటే మీరే ప్రయత్నించండి అని చెప్పాలి. మనం బాగాలేదంటే మళ్ళా ఆ మార్కెట్ వాళ్ళు ఏమన్నా అనుకుని మరి వాళ్ళు ఫీల్ అయిపోతారు పాపం. అలా కాదు, మీరు కూడా ఆ హోల్సేల్ మార్కెట్ వాళ్ళు కూడా మంచి వాళ్ళే. కొంతమంది చాలా దొంగలు ఉంటారు అందులో. ఓకే ఓకే, అనకూడదు. జోకుళ్ళ దొంగలు ఉంటారు, అందరూ న్యాయంగా ఎవరన్నా ఒకరిద్దరు ఉన్నాయంటే వాళ్ళ మిరపకాయలు నిమిషాల పై ప్రకారం వెళ్ళిపోతాయి, మళ్ళీ తర్వాత మనకు దొరకవు. అయితే అది కనిపెట్టుకోవాలి మనకు, ఒక దగ్గర దాక్కుని చూస్తూ ఉండాలా. ఎవరన్నా ఫాస్ట్గా అయిపోతున్నాయంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అది ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు న్యాయస్తులు, వాళ్ళు అమ్ముతారు, వాళ్ళ దగ్గర కళ్ళు తీయడం జరగదు. కానీ మనకు వెళ్ళబోయేసరికి అక్కడ చేరారంటే, ఆడవాళ్ళు చేరారంటే నిమిషాల ప్రకారం 5 కిలోలు తీసుకున్న వాళ్ళు 10 కిలోలు తీసుకొని పోతారు వాళ్ళ దగ్గర మాత్రం. అయితే అది కనిపెట్టుకొని ఉండాలి, ఎక్కడైతే గుంపు ఉందో నిమిషాల ప్రకారం వెళ్ళిపోతాయి అవి. మిగతా వాళ్ళ దగ్గర మాత్రం అట్లా అన్నావు, వాళ్ళు విత్తనాలు కలపరు ఏం కలపరు, న్యాయంగా అమ్ముతారు కాబట్టి వాళ్ళు తొందరగా వెళ్ళిపోతాయి. అక్కడ తీసుకోవాలన్నా మళ్ళీ వాళ్ళకి దొరకవు. గుంటూరు మిర్చి అంటే అదేనా లేకపోతే ఇంకా? లేదు, గుంటూరు మిర్చి అది కాదు అసలుకి. అక్కడ గుంటూరు మిర్చి అనేది ఆ సంగతి నాకు తెలియదు. ఓకే ఓకే, గుంటూరు మిర్చికి అది తెలియదండి నాకు, సతాయించద్దు. ఓకే ఓకే, ఉస్మాన్ గంజ్ మిర్చికి. ఓకే ఓకే, అది వదిలేద్దాం ఆ టాపిక్. సరే, ఇది గంజి గురించిన మన విశేషాలండి.